లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న వారికి తమవంతు సహకారంగా తూర్పుగోదావరి జిల్లా కెర్లంపూడి గ్రామ ముక్కోలు టీడీపీ నాయకులు బస్వ వీరబాబు కర్రీ రాజా కూరగాయలను పంపిణీ చేయడం జరిగింది. కరోనా నివారణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన జనతా కర్ఫ్యూలో ఇక్కట్లో పడుతున్న వారికి తనవంతు సహకారంగా కర్రీ బాబీ, కర్రీ కార్తీక్, జ్యోతులు వీరబాబు, బస్వ మమత వారి సహకారంతో ప్రతి కుటుంబానికి వాళ్ల ఇంటికి వెళ్లి యువత కాయగూరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముక్కొల్లు గ్రామ మాజీ సర్పంచ్ బస్వ వీరబాబు, కర్రీ రాజా, తోట వెంకట ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. కరోనా కారణంగా సామాన్య ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నిత్యావసర సరుకులు కూరగాయలు లేక చాలా ఇబ్బంది పడుతున్న కారణంగా మన బస్వ వీరబాబు గారు, కర్రీ రాజా గారు సహాయ సూచనతో అందరికీ కూరగాయలు పంపిణీ జరుగుతుంది. దీనివల్ల కూలి పనికి వెళ్ళలేని సామాన్య ప్రజలందరూ అది తీసుకుని చాలా ఆనందపడుతున్నారు. రేపు మాస్కులు పంపిణీ జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు అందరికీ అది సామాన్య నైతిక బాధ్యతగా తీసుకుని అందరికి ఈ కూరగాయలు మరియు మాస్కులు పంపిణీ జరుగుతుంది. ఎంతోమంది ఉపాధి కోల్పోయి నిత్యావసరాల సరుకుల కోసం ఎంతో అవస్థపడుతున్న వారికి బసవ వీరబాబు గారు, కర్రీ రాజా గారు సూచనలతో, కర్రీ బాబీ గారు, కర్రీ కార్తీక్ గారు, జ్యోతుల వీరబాబు గారు, బస్వ మమత గారు వారి సహకారంతో ముక్కొల్లు గ్రామంలో ఈరోజు విజిటేబుల్ అన్ని రకాల కూరగాయలు, 8 రకాల కూరగాయలు ముక్కొల్లు ప్రతి ఇంటికి వాళ్ళ సహకారంతో మేమందరం పంచిపెడుతున్నామండి. ఎంతమైతే ఉంటే అంతమంది రేషన్ కార్డుకి ప్రతి ఇంటికి 2000 కిట్లు చెప్పండి. అలాగే 2000 కిట్లు ఇస్తున్నాం. తర్వాత అలాగే రేపు కూడా ఇలా సహకారంతోనే కర్రీ బాబీ గారు, కార్తీక్ గారు, మమత గారు, జ్యోతుల వీరబాబు గారు సహకారంతోనే రేపు ఉదయం మళ్ళీ మాస్కులు ఇస్తున్నామండి.